హై గైస్ వాట్సాప్ ఎలాగున్నా హై గైస్ వాట్సాప్ ఎలాగున్నారు అందరూ. సో ఇట్స్ వీక్ ఆఫ్, ఈరోజు అయితే రైడ్ ఏం ప్లాన్ చేయలేదు అసలు. లాస్ట్ వీక్ వెళ్ళాం, బట్ ఈ వీక్ అయితే ఏ రైడ్ ప్లాన్ చేయలేదు, ఎందుకంటే ప్లేసెస్ ఏం చూడడానికి ఏం లేవు దగ్గరలో. ఒకవేళ ప్లేసెస్ చూడాలనుకుంటే మినిమం 140 or 150 కిలోమీటర్స్ అహెడ్ వెళ్ళాలి మా ఇంటి దగ్గర నుంచి. అండ్ ఎవరి ఇంటి దగ్గర నుంచి అయినా 140-150 కిలోమీటర్స్ వెళ్ళాలి. బట్ ఇప్పుడైతే సిచ్యువేషన్ అంత బాగాలేదు, అండ్ వర్షం కూడా పడుతున్నది, చలి కూడా చాలా గట్టిగా వేస్తున్నది. చెన్నైలో తుఫాన్ వల్ల ఇక్కడైతే కొంచెం వర్షం అయితే పడింది, డే అంతా 24 hours వర్షం అయితే బాగా పడింది. అండ్ దాని ప్రభావం ఏంటంటే ఇంకా ఫుల్ కోల్డ్ అండ్ చల్లగా అయిపోయింది. బయటికి రావాలంటేనే చిరాకు ఉంది, ఇంటి దగ్గర నుంచి హాయిగా ఇంట్లో దుప్పటి వేసుకొని పడుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో ఈరోజు అయితే ఎక్కడికి రైడ్కి వెళ్ళట్లేదు, మాకు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది గాజువాక్ నుంచి ఒక 10 kilometers బ్యాక్. అది ఆ ప్లేస్ అంటే నాకైతే తెలియదు, బట్ గాజువాక్ నుంచి ఒక 10 kilometers బ్యాక్ అక్కడికి వెళ్తున్నాం ఫంక్షన్కి అయితే. అండ్ ఈవినింగ్ 3 to 4 ఆ టైం కల్లా ఇంటికి రీచ్ అవుతాం. అసలు ఈరోజు అయితే నాకు ఒక పని ఉంది, నా బండికి విండ్షీల్డ్ ఆల్రెడీ ఇరిగిపోయిందని మీకు తెలుసు కదా. సో దానికి ఆ విండ్షీల్డ్ వేయిద్దామని అంటే చిన్న క్లాంప్స్ పెట్టి ఆ క్లాంప్స్తో ఓన్లీ ఎక్స్టెండర్ విండ్షీల్డ్ ఒకటే పెట్టిద్దాం అనుకున్నా. ఈరోజు అయితే ఆ పని చేద్దాం అనుకున్నా, బట్ మా ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడం వల్ల అటు వెళ్తున్నా. ఈవినింగ్ ఒకవేళ అయితే ఈవినింగ్ చేయిస్తా, లేదంటే ఇంకెప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చేయిస్తా. సో ఫ్రమ్ 2 days నుంచి నేను ఇప్పటికి వచ్చి సూర్యుని చూడలే, ఎందుకంటే ఇగో వెదర్ ఇలా ఉంది, మొత్తం అంతా క్లౌడీ విత్ డార్క్ క్లౌడ్స్. సో ఇలాంటి వెదర్తో పర్ఫెక్ట్ రైడింగ్ ఇది. సో వర్షం పడకపోతే ఓకే, వర్షం పడితే మాత్రం టఫ్, అది వర్షం పడితే రైడ్ చేయలేము ఇలాంటి కండిషన్లో. బట్ వర్షం పడకుండా ఇలాంటి కండిషన్ ఉంటే మాత్రం ఇది ద బెస్ట్ క్లైమేట్ ఫర్ లాంగ్ ట్రావెల్ అండ్ రైడింగ్ ఆన్ బైక్స్, ఎస్పెషల్లీ ఆన్ బైక్స్. ఎందుకంటే బైక్స్ మీద వెళ్తే ఇలాంటి క్లైమేట్ మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, కార్స్లో వెళ్తే అంత పెద్ద ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు. Got some exciting gift box. ఇది ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ మా కంపెనీ నుంచి. అండ్ ఏమునే చూద్దాం. అండ్ సో దీంట్లో ఏమున్నాయో నాకైతే తెలుసు, బట్ లెట్ మీరు చూడండి ఏమున్నాయో. ప్లాన్ ఫ్లాప్. అసలు నార్మల్గా బాక్స్ ఎలా ఓపెన్ చేద్దామని అనుకున్నా, బట్ సీయర్ మొత్తం అంతా ఇలా పడిపోయి. ఓకే, బాక్స్లో అయితే ఇవే ఉన్నాయి, సమ్ చాక్లెట్స్ అండ్ కుకీస్. సో యాజ్ ఆఫ్ నౌ నాకైతే 2 works ఉన్నాయి. ఒకటి మా చెల్లి వెడ్డింగ్ కార్డ్ మా చుట్టాలకి పోస్ట్ చేయాలి పోస్ట్ ఆఫీస్లో, ఎందుకంటే వాళ్ళ ఇల్లు కొంచెం చాలా లాంగ్. అండ్ సెకండ్ థింగ్, ఆల్రెడీ అందరికి తెలుసు, సో నా విండ్షీల్డ్ ఏదైపోయింది కదా అది ఫిక్స్ చేయాలి, అది నా సెకండ్ వన్. సో లెట్స్ గో, లెట్స్ డూ సమ్ మోటో బ్లాగ్. సో ఎప్పుడు బైక్ అనేది అక్కడ పెడతాను కదా, ఈరోజు ఎక్కడ ఎందుకు పెట్టా అంటే చిన్న వర్క్ మీద బయటికి వెళ్ళొచ్చా, బట్ బ్లాగ్ అయితే చేయలేదు, జస్ట్ నార్మల్ చిన్న స్మాల్ వర్క్. అందుకే బైక్ ఇక్కడ వెంట వెంటనే పార్క్ చేసి. హే అంకుల్, పెళ్లి కార్డు పోస్ట్ బాక్స్లో పోయి వేయడానికి వెళ్తున్నా. ఎరగవరం రాజమండ్రి దగ్గర మా చుట్టాలే అంటే గుళ్ళో వాళ్ళు. ఫోన్ కష్టం, కార్డ్ వేయాలి. ఇట్స్ అ ప్రాపర్ సన్నీ డే, ఐ థింక్ ఒక 32 to 34 degrees. ఇలా రోడ్ వేసిన తర్వాత దీంట్లో మినిమం 60 to 65 స్పీడ్ ఈజీగా మెయింటైన్ చేస్తున్నా. ఒకవేళ రోడ్ లేనప్పుడు 20 కూడా దాటి ఉండేది కాదు. ఏంటో ఈరోజు గృహప్రవేశాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి అండ్ పూజలు. ఒక 2 months నుంచి ఈ రోడ్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ తీసుకొని ఈ రోడ్కి రావాల్సి వచ్చింది. ఏదో అండర్ గ్రౌండ్ పైప్స్ వేస్తున్నారు, అది ఇప్పటికీ తేలలే.
ఫస్ట్ థింగ్ వెడ్డింగ్ కార్డ్ అయితే పోస్ట్ బాక్స్లో వేసేద్దాం, జస్ట్ ఇక్కడే బక్కన పాలెం ఇక్కడ నుంచి ఒక 2 or 2.5 kilometers ఉంటుంది అంతే. దాని తర్వాత ఈరోజు మనం ఈ విండ్షీల్డ్ ఎక్కడ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేద్దాం. సో నేనైతే స్టాక్ విండ్షీల్డ్ కాకుండా డైరెక్ట్గా ఈ యూనివర్సల్ విండ్షీల్డ్తో ఒక 2 clamps ఇక్కడ పెట్టి పెట్టించేద్దాం అని అనుకుంటున్నాం. ఎందుకంటే స్టాక్ విండ్షీల్డ్ అస్సలు స్టాక్లోకి రావట్లేదు, మెయిన్ ప్రాబ్లం అది. సో ఎన్నిసార్లు అడిగాను, ఎన్ని టీవీఎస్ షోరూమ్లు ఎన్ని ఉన్నాయి, అన్ని దగ్గర అడిగా స్పేర్ పార్ట్స్ అన్నీ అడిగేసా, ఎక్కడ ఈ పాత BS3 మోడల్ అపాచీ 200 రావట్లేదట. సో అందుకే ఇంకా ఈ డెసిషన్ తీసుకున్నా. క్లాంప్స్తో అయితే అవుతుంది, బట్ సో క్లాంప్స్తో అయితే అవుతుంది, చాలామంది చూశాను క్లాంప్స్తో ఒక యూనివర్సల్ విండ్షీల్డ్ ఒక్కటే ఇన్స్టాల్ చేయడం. సో ప్రాబ్లం ఏంటంటే నాకు ఎక్కువ విండ్ నాయిస్ వచ్చేస్తుంది. సో విండ్షీల్డ్ ఉన్నప్పుడు మాత్రం అంత నాయిస్ వచ్చేది కాదు, 80 or 85 ఉన్నా కూడా చిన్న క్రాకింగ్ సౌండ్ వచ్చేది, అంత ఎక్కువ కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే 60 ఉన్నా కూడా విండ్ చాలా ఎక్కువ కొడుతుంది, విండ్ బ్లాస్ట్ నాకు విండ్ బ్లాస్ట్ కొడుతున్నది. అండ్ నెక్స్ట్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఫుల్ ఆఫ్ సౌండ్. సో ఐ వాంట్ గెట్ ఇట్ ఆఫ్ దాట్ అంకుల్. ద బిజియెస్ట్ పాయింట్ ఇది, ఒక ఆటో ఆర్ 2 ఆటోలు ఆగేయా ఒక కార్తో అయిపోయింది సపా, ఇట్స్ డన్. ఈ రూట్లో ఇదే నా ఫస్ట్ వ్లాగ్, ఇప్పటికి వచ్చి ఈ రూట్లో ఎప్పుడూ నేను వ్లాగ్ చేయలే. పోస్ట్ ఆఫీస్ ఇక్కడ ఎక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుందట. వేర్ పిఎం పాలెం పోలీస్ స్టేషన్ అదికో. ఓకే పోలీస్ స్టేషన్ ఈ రైటేనా అంకుల్? పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఫ్రంటా? ఓకే థ్యాంక్ యూ. ఈ పోస్ట్ ఆఫీస్ ఏది ఇదా? ఓకే థ్యాంక్ యూ. ఎస్ పోస్ట్ డబ్బా చూడడం మర్చిపోయా. సో ఫైనల్లీ వర్క్ డన్. మళ్ళీ చాలా రోజుల తర్వాత పోస్ట్, ఎప్పుడో వేసాను పోస్ట్ బాక్స్లో పోస్ట్. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపో. సో ఇప్పటికైతే ఒక వర్క్ అయిపోయింది, పోస్ట్ బాక్స్లో వెడ్డింగ్ కార్డ్ వేస్తాం. అది ఎన్ని రోజులకి వెళ్తుందో అని అడిగితే తెలియదు అంటున్నారు. 27th మ్యారేజ్, నాకు 26th వెళ్ళినా కూడా చాలు. సో 25 వెళ్ళినా కూడా చాలు. అయినా అన్ని రోజులు తీసుకోరు, అయితే ఇంకా ఎవ్రీ వీక్ ఒకసారి తీస్తారనుకుంటా పోస్ట్ ఆఫీస్ పోస్ట్ బాక్స్లో ఉన్న లెటర్స్ అన్నీ. అక్కడ నుంచి ఆ పోస్ట్ బాక్స్ వెళ్ళడానికి 1 or 2 days వెళ్ళిపోద్ది. ఎక్కడికైతే మన డెస్టినేషన్ పెట్టాము దానికైతే నో ప్రాబ్లం. అరే వాట్ ఇస్ దిస్ ఆఫ్ రోడ్. పొరపాటుగా ఇటు సైడ్ కార్ వేసుకొని రాకూడదు, వస్తే ప్రాబ్లమ్ ఏదో ఇలా ఉంటుంది. ఎవడు ఎట్నుంచి వస్తాడో తెలీదు, ఇంత చిన్న సందులో ఓ కారు, అదిగో ఇంకో కారు అట్నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇచ్చాడు ఆటోలు బైక్స్ అన్నీ పార్క్ అయి ఉంటాయి, ఎక్కడ చిన్న తగిలినా కూడా మనకే ప్రాబ్లం. ఇక్కడే వీళ్ళ దగ్గర ఉండొచ్చు క్లాంప్స్, బట్ లెట్స్ సీ జస్ట్ మెస్ ఇది పడి ఉంటే సీన్స్ తయారైపోద్ది. అన్న మీ దగ్గర క్లాంప్స్ ఉంటాయా? అంటే ఇలాగ స్ట్రైట్గా వచ్చి ఇలా బెండ్ ఉండ. ఒకవేళ క్లాంప్స్ దొరకపోతే పక్కనే టీవీఎస్ షోరూమ్ కదా, దాని స్టాక్ నుంచి అల్లుతా ఉందా లేదా, ఇలా రావాలి. ఓకే ప్లాన్ ఫ్లాప్, స్టాక్ విండ్షీల్డ్ లేదు అండ్ వాళ్ళు ఓనర్ కూడా లేడట. మీ దగ్గర క్లాంప్స్ ఉంటాయా? ఉండవా? ఇంటి పక్కన ఉంచుకుని మొత్తం అంతా తిరగా. సో ఇక్కడైతే సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ లెట్స్ సీ ఎలాగొస్తుంది. యాజ్ ఆఫ్ నాఫ్ అయితే ఇలాగ ఉన్నది. ఈ క్లాంప్స్ ఒకటి నేను స్టిక్కరింగ్ ఆర్ ప్లాస్ట్ స్టిక్కరింగ్ చేంజ్ చేస్తే బెటర్. ఇప్పటికైతే బాగానే ఉన్నది చూడడానికి. ఓకే సాటిస్ఫైడ్ యాజ్ ఆఫ్ నౌ. సో స్టఫ్ అంతా రెడీగా ఉంది, ఇంకో ఇవే నేను ఇన్స్టాల్ చేయించాను.
విండ్షీల్డ్కి, అండ్ చిన్న బెండ్ వస్తుంది. సో ఈ బెండ్ అంటే మనకి ఎప్పుడు స్పీడోమీటర్ నుంచి విండ్షీల్డ్ స్ట్రైట్ లేదు, చిన్న బెండ్ ఉంది, అందుకే ఈ బెండ్. ఈ రెండింటికి ఈ టాప్ నుంచి బాటం వరకు విత్ ప్లాస్టర్తో యాజ్ ఆఫ్ నో. ఓ దీపావళి అయిపోయినా కూడా ఇంకా కాలుస్తుంది. ఓకే ఫైనల్లీ వర్క్ వాజ్ డన్. ఇప్పటికైతే ఎలాగుంది, ఐ హోప్ ఇదైతే కనిపించదు అని, అంటే కనిపిస్తుంది, ఎలాగున్నదే కనిపిస్తుంది, బట్ ఇందాకలాగా ఐరన్ పీస్లా కనిపించదు అని. ఓకే ఐ ఫీల్ ఇది సెట్ అయినట్టే. అండ్ ఈ ఒక్క స్క్రూస్ కూడా తర్వాత ఈ ప్లాస్టర్ అంటించేస్తాను, ఇంకా మనకేం కనిపించదు, మొత్తం అంతా బ్లాక్లో కలిసిపోద్ది. అండ్ ఫ్రంట్ కూడా కొంచెం ఈ స్క్రూస్ కనబడుతున్నాయి కాబట్టి ఇది కూడా ప్లాస్టర్తో కప్పేస్తే ఆల్ సెట్. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత మళ్ళీ నా విండ్షీల్డ్ నా బండి కనిపించింది. 5 డేస్ నుంచి చలి అయితే చాలా దారుణంగా ఉంది. ఒకేసారి వైజాగ్లో మనకి 17.6 or 17.9 ద లోయెస్ట్ టెంపరేచర్ అట మొన్న రికార్డ్ అయింది. సో ఇప్పుడు కూడా చలి బాగా చంపేస్తుంది. సో ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో విండ్షీల్డ్ పెట్టించాం కదా, అది ఎంత స్పీడ్లో ఎలాగవుతుంది, సౌండ్ ఏమైనా వస్తుందా, ఏంటి బాగానే ఉందా అని టెస్ట్ చేస్తాను. అదైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా అది ఎంత అయిందో రేట్ కూడా నేను చెప్పలేదు కదా, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఎక్కడ ఎలా ఫిక్స్ చేశారు ఏంటనేది పర్ఫెక్ట్ మొత్తం అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ గివ్ మీ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్. ఓకే గైస్ టేక్ కేర్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.